నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన సీజేఎఫ్ఎస్ భూములను అక్రమంగా అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవడం దుర్మార్గమైన చర్య అని బహుజన సమాజ్వాద్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో వారు నిరసన వ్యక్తం చేసి రెవెన్యూ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ రాష్ట్ర నాయకులు పొంగులూరు ప్రసాద్ మాట్లాడుతూ ఊటుకూరు పంచాయతీకి సంబంధించిన కంచరపాలెం గ్రామంలో దళితవాడికి సంబంధించిన డక్కా భాస్కరయ్య అనే వ్యక్తికి గవర్నమెంట్ ఇచ్చిన సీజేఎఫ్ఎస్ భూమిని పులి లక్ష్మయ్య అనే వ్యక్తి ఆక్రమించడం దారుణమన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి కొనుగోలు చేసిన వ్యక్తిపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నెలకొని ఉన్న దళిత గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఎల్లు సాల్మాన్ రాజు, దానం మాల్యాద్రి, ముసలి నరేంద్ర, పంగులూరు సుధా, గోళ్ల సునీల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆక్రమించారు. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేయాలని చెప్పి భీమ్ ఆర్మీ, అంబేద్కర్ బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యే కాదు, నెల్లూరు జిల్లాలో దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, వాళ్ళ భూములకు సంబంధించి అనేక సమస్యలు రెవెన్యూ ఆఫీసులు మురుగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ రోజు ఇందిరం ఇచ్చినటువంటి అరకర కూడా వెళ్ళిపోయింది. కాస్త కూస్తో ఎక్కడో దాచిపెట్టినటువంటి సీజేఎఫ్ఎస్ ల్యాండ్ని వాళ్ళ పరిస్థితులు బాగాలేక కుదో పెడితే, లేకుంటే ఆక్రమిస్తే దాని మీద అధికారులు ఏం చేయాలి? సీజేఎఫ్ఎస్ ల్యాండ్ని ఎవరు కొనకూడదు. ఇది ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి? వాళ్ళ మీద దాడులు సమస్యలేంది? ఎన్ని పరిష్కారం చేసేయండి ఎమ్మెల్యే చేయడా? అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించి రెవెన్యూ సమస్యల కోసం ఒక ప్రత్యేక విభాగం కలెక్టర్ గారు నియమించారు, గవర్నమెంట్ కూడా నియమించింది, కోర్టులు కూడా నియమించారు. మరి అవి ఏం చెప్పి అధికారం అధికారులపైన ఉంది. మరి ఈ అధికారులు లంచాలు తీసుకొని ఎవడో పడితే వాడికి రాసి ఇచ్చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత సంఘాలు మీ మీద అట్టాసిటీ కేసు నమోదు చేస్తున్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, తిరగని ఊరు లేవు, తిరగని ఇల్లు లేవు. ఏ మీరు దళితులకు న్యాయం చేయరా? ఒక సమస్యల పరిష్కారం చేయడానికి 5 సంవత్సరాలా? మీ చుట్టూ తిరిగి తిరిగి కాలు చెప్పులు అరిగిపోయి డబ్బులు పోయి ఇసుగుపడి పిచ్చి కుక్కలాగా తిరగాల? ఇది ఒక వివక్షత. నేనంటాను, ఈ అధికారులందరూ అప్ప క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు, లంచానికి లొంగతారు, లేకపోతే కులపక్షపాతం. వీడు బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క సమస్యే కాదు, నెల్లూరు జిల్లాలో దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, వాళ్ళ భూములకు సంబంధించి అనేక సమస్యలు రెవెన్యూ ఆఫీసులు మురుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేయటం, ఇవన్నీ మీరు మానుకోండి. మానుకోకపోతే భవిష్యత్తులో సరైనటువంటి గుణపాఠం దళిత సంఘాలు నేర్పుతారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.